ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భారీ కుంభకోణాల్లో దొరికిపోతున్నారు గతంలో టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి వాకటి నారాయణ రెడ్డి పలు కుంభకోణాల్లో చిక్కుకోవడంతో వారిని టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే భారీ కుంభకోణంలో చిక్కుకున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు భారీ కుంభకోణంలో చిక్కుకున్నారు మహారాష్ట్ర ఏసీపీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు మహారాష్ట్ర విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కోట్లాది రూపాయలు దండుకు ఆయనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసు నమోదు చేసింది మహారాష్ట్ర ఏసీబీ ఆయనతో పాటు ఈ కుంభకోణంలో పలువురుపై ఏసీబీ కేసు నమోదు చేసుకుంది నెల్లూరు కావలిలోని బొల్లినేని ఆస్తులపై మహారాష్ట్ర ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు దీంతో ఆయన ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారులతో కుమ్మక్కై అంచనాలను భారీగా పెంచేసి కోట్లాది రూపాయలు దోచేసినట్లు మహారాష్ట్ర ఏసీబీ నిగ్గు తేల్చింది మంత్రి దేవినేని ఉమాకు బొల్లునేని అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది నెలలోనే ఈ కుంభకోణంలో బొల్లినేనిపై కేసులు నమోదు చేయగా మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి మూడు వారాల పాటు తనను అరెస్టు చేయకుండా ఆయన ఉత్తర్వులు తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో గడువు ముగియడంతో ఆయనను ఏసీబీ అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి